రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులోకి కాళేశ్వరం నీటిని కాలువల ద్వారా విడుదల చేయకూడదని మండల శాఖ అధికారులకు రైతులు విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం జిల్లాలో నిపుతామని ఉన్న ఇటీవల గ్రామపంచ తీర్మానం చేసుకుని జరిగిందని మాకు ముస్తాబాద్ జిల్లాలో ఉన్న రైతులకు తెలిసింది. మాది దోసాల్ పట్టా ఉన్నది కాబట్టి చెరువులో నీళ్లు తేలినాక మేము నాట్లేసినాం, యాసంగి నాట్లేసినాం, వరలు కూడా పొట్టకొచ్చే స్థాయికి వచ్చినాయి. ఇప్పుడు నీట ముంచితే రైతులు బాగా నష్టపోతారు కాబట్టి నీరు ఆ పంట పొలాలు మునగకుండా చూసి విడుదల చేయాలి. మాకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కాబట్టి మేము రైతులము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం కూడా ముందుంటాం మేము కాబట్టి ప్రభుత్వం గాని అధికారులు గాని స్పందించి ఈ నీరు విడుదల చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మన పెద్దతెరలో మన వరిచేను నాటేసాము, నీళ్ళు ఇస్తారని మాకు తెలియదు. వరలు నీటేమని మనం చేస్తే వర్షాకాలం అట్లా ముగినాం. వర్షం కారణంగా ఇప్పుడు కాలు విరిచి ముంగితే ఇట్లా లాస్ అవుతామని మేము మరి ఇట్లా మా పరిస్థితి ఏంటి? ఏమన్నా ఏ రకంగా ఇప్పుడు ఆడికి ఆపుతారా వర్షంల కడికి, లేకపోతే మొత్తం నింపి మూస్తారా? మరి ఏ రకంగా ఏం చేస్తారు అనేది మాకు ఒకటి తెలిపాలి. వర్షాల కారణంగా నీళ్ళు వచ్చినాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ప్రస్తుతానికి మన కాళేశ్వరం నీళ్లు వదులుతామని అంటున్నారు. నీళ్లు లేవు కదా, ఉన్నాయి కదా, ఇప్పుడు అవే నీళ్ళు అట్లే ఉంటాయని మేము అనుకున్నాం. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు ఇప్పుడు నింపుదామంటే మేము నీళ్ళు లేవు కదా అని తేలింది కదా అని చెప్పి పంట పండించుకోవడానికి మేము మా భూములు పట్ట భూములు రెండు రకాల పంటలు రెండు పంటలు నష్టపోతే మేము చాలా ఇబ్బంది పడతాము. రోడ్డున పడే పరిస్థితి ఉన్నది మాకు.